అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ గెస్ట్ కింద వచ్చిన నా తమ్ముడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. దిస్ ఫంక్షన్ విల్ నాట్ బి కంప్లీట్ వితౌట్ యువర్ ప్రెజెన్స్. ఎందుకంటే మేము ఎంత మాట్లాడుకున్నా ఒకటి బయటకి వస్తేనే మా ఫంక్షన్కి ఒక ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా ఒక అలంకారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ స్పెషల్ డెకరేషన్. అండ్ రంగస్థలం గురించి ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను, కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం, యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రంగస్థలం, ఈ స్థలం నాది అని ఇలాగా ప్రూవ్ చేసి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇట్ హెస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్ రంగస్థలం. కేవలం ఒక సినిమా హిట్ సినిమానే కాదండి, ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు అలా వచ్చి అలా ఆంజనేయ స్వామి ఎత్తినట్టు అలా వచ్చి ఎత్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. మొత్తం ఇండస్ట్రీని అలా ఎత్తి ఒక ఒక బయర్స్లో ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చావు. అలాగే దాని కంటిన్యూషన్గా భరత్ అనే నేను కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భరత్ అనే నేను. థ్యాంక్ యూ మహేష్ బాబు గారు అండ్ కొరటాల శివ అండ్ ద మైత్రి ఫిలిమ్స్ అండ్ ద ఎంటైర్ పీపుల్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. అండ్ అలాగే ఈ మూడు సినిమా ఈ రెండు సినిమాలు చాలా బాగా చేసింది. డెఫినెట్లీ ఈ సమ్మర్ ఒక హ్యాట్రిక్తో ఈ సినిమా నా పేరు సూర్యతో ఒక హ్యాట్రిక్తో కంప్లీట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇది ఇలాగే కొనసాగుతూ మా సినిమాలే కాకుండా వేరే సినిమాలతో కూడా కొనసాగాలని రాకబోయే మహానటికి, అలాగే రాకబోయే పూరి జగన్నాథ్ గారి అబ్బాయి మహబూబా సినిమా కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.